బాధపడుతున్నారు. ఎంతో మంది ఆత్మ త్యాగంతో, ఎంతో మంది అవిశ్రాంత అవిరళ కృషితో నిత్యం నిరంతరం హరహరం పేదవాళ్ళ కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం రెపరెపలాడించినటువంటి కమ్యూనిస్ట్ జెండాలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టబడటం అనే దాని మీద నిజమైన కమ్యూనిస్టుల గుండెలు అల్లాడుతున్నాయి, విలపిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ భూస్వాములు పెట్టుబడిదారులకి వంత పాడుతున్నటువంటి ఈ సిపిఐ పార్టీ నాయకత్వం, కార్యకర్తల మనమేం తప్పు పట్టదగ్గలేదు, నాయకత్వాన్ని ఇది నిజంగా మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అప్పచెప్పిన బాధ్యత. ఈ రకంగా చంద్రబాబుకి కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టడం ఆ జెండాకి ద్రోహం చేయడం కాదా? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పడటం ఇది దిగజాడు రాజకీయాలు కాదా అనేది ఆత్మ విమర్శ చేసుకోమని కూడా వారందరినీ కూడా తెలియజెప్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, ఎంతమంది ఎన్ని పార్టీల్ని పోగేసుకుని మూట కట్టి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వీసమెత్తు కూడా మీరు కదపలేరు. మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుందనేది మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే అమరావతి ప్రాంతంలో 54,000 మంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని గత 915 రోజులుగా అక్కడ ఉన్నటువంటి బహుజన పరిరక్షణ సమితి కార్యకర్తలందరూ కూడా ఉద్యమం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ముసుగులో తెలుగుదేశం జెండా మోస్తున్నటువంటి ఈ సత్యకుమారు, ఈ ఆదిరెడ్డిలు ఈ దళితుల మీద దాడిని ఖండిస్తూ, అలాగే దళిత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డి మంత్రిగా చంద్రబాబు నాయుడు పంచన ఉన్నప్పుడు ఏ రకంగా వారిని అవమానాలతో, అవమానాలకు మాటలతో అవమానాలకు గురి చేసిన పరిస్థితి ఈరోజు కూడా